నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఆగస్టు నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యే నమ హరి ఓ గురుడు ఈ నెలంతా కూడా ఎక్కడ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశి అంటే కన్యా రాశికి ధనుర్రాశి అంటే నాలుగో రాశి అవుతుంది అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు అంటే నాలుగో వాడు నాలుగింటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగు ఏంటన్నమాట వృత్తి స్థానం లేకపోతే చాలా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా నాలుగో స్థానం అలాంటి స్థానం అయింది దానికి అధిపతి గురువుగారు ఇప్పుడు గురువుగారు ఆ ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి మరి ఇంకా ఎట్లా సంచారం చేస్తున్నారు గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా నేను చెప్పే పని లేదు మీరికే మన ఛానల్లో వినేటువంటి ప్రేక్షకులందరికీ కూడా తెలుసు ఇలా రజతమూర్తిగా ఉండి నాలుగో స్థానం వారు నాలుగో స్థానంలో ఉండి ఆ ఉండే ఆయన గురువుగారు అయ్యి గురువు అంటే ధనకారకుడు మరి విద్యాకారకుడు కుటుంబకారకుడు వాహన కారకుడు గృహకారకుడు అన్నీ ఆయనే ఆయనే నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అతని సంపూర్ణమైనటువంటి యొక్క శుభదాయకమైనటువంటి యొక్క అనుకూలమైన సంచారం ఉన్నది కన్యా రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఆగస్టు నెలలో అని చెప్పారు చాలా బాగా ఉంది తర్వాత శని శని గ్రహం వీరెక్కడ సంచారం చేస్తున్నారు శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి కన్యా రాశికి మకర రాశి ఏ రాశి అవుతుందండి ఐదవ రాశి అవుతుంది ఐదింట ఐదవ రాశి అంటే ఏమిటి సంతాన స్థానం అన్నమాటది తర్వాతది ఆరో స్థానం కూడా అయిందే శనిగారిది ఇప్పుడు అక్కడ ఏ విధంగా సంచారం చేస్తున్నాడు శనిగ్రహం ఈ కన్యా రాశి వారికంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బాగుంది శని ఐదింట మకర రాశిలో స్వక్షేత్రంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడంటే సంతానానికి మంచి అభివృద్ధి జరుగుతుంది మీ సంతానానికి మంచి అభివృద్ధి జరుగుతుంది సంతాన రీత్యా మీకు మంచి సుఖ సంతోషదాయకంగా ఉంటుంది సంతానం లేని వారికి ఇదిగో ఇప్పుడు ఇందాక ఏదైనా అవకాశాలు ఉండవచ్చు అంత మాత్రం చెప్తాను అయితే ఇది వారి వారి యొక్క జాతకాన్ని బట్టి మిగతా విషయాలు ఉంటాయి తర్వాత అన్ని పనులు కూడా జయప్రదంగా నెరవేరుతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత ఉద్యోగాలు అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కొద్దిగా కనపడుతూ ఉన్నాయి ఇది గోచారం వరకే అయితే నా సలహా ఏంటంటే ఏ చిన్న ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా దాంట్లో చేరిపోవడం మంచిది తర్వాత మళ్ళీ ఆ సమయం వస్తుంది మీ జాతకాన్ని బట్టి ఏ దిశ నడుస్తుందో అప్పుడు ఆ మంచి ఉద్యోగాలు వస్తాయి ఉన్నది ఏదో వచ్చిందాన్ని పోగొట్టుకోకుండా చేరిపోండి అని నేను నా సలహా తర్వాత రాహు యొక్క అనుగ్రహం శని శని సంచారం బాగుంది రాహు విగ్రహం యొక్క సంచారం రాహుగ్రహం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశి ఇదిగో ఇప్పుడు ఈ మీ కన్యా రాశికి మిథున రాశి అవుతుంది పదవ రాశి అవుతుంది అంటే రాజ్యస్థానం రాజ్యస్థానం అంటే అంటే మనకి వృత్తి స్థానంలో కింద లెక్క అంటే ఆ వృత్తిలో రాజ్యస్థానంలో ఉంటే సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క రాహువు ఎలా సంచారం చేస్తున్నారు ఎలా ప్రవహించారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏమంటే ఆయన సువర్ణమూర్తిగా సంచారం అన్ని రాశుల వాళ్ళకి సువర్ణమూర్తే కదా అని చెప్పి అనుకోకూడదు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మూర్తిమంతం మారుతుంది రాశి ఒక్కొక్క రాశి వారికి ఒక రకంగా మూర్తిమంతం అవుతుంది మీ కన్యా రాశి వారికి రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అది చాలా గొప్ప విషయం లావణ దశంజ రాజస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉంటే అన్ని రకాలుగాను బాగా ఉంటుంది సంచారం బాగుంది రాహు సంచారం బాగుంది అంటే ఇప్పుడు మనకి గురు సంచారం బాగుంది శని సంచారం బాగా ఉంది రాహు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతు సంచారం ఇప్పుడు ఎక్కడ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతువు అది నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా చాలా మంచి స్థానం స్థానం మంచిది నాలుగో స్థానం మంచిది అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి సువర్ణమూర్తిని మన శవన పడంగానే కేతు యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంక వేరే తేడా ఏం లేదు కనుక ఆ ధార్మికమైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు కూడా కాస్త మనకి అటుపక్క కూడా వెళ్దాం జీవితాన్ని సార్థకత చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి అన్ని విధాలా కూడా కేతువు అనుకూలంగా ఉన్నారు కన్యారాశి వాళ్ళకి గురువు గురుగ్రహ సంచారం బాగా ఉంది శని సంచారం బాగా ఉంది రాహుకేతువుల యొక్క సంచారం సువర్ణమూర్తులుగా చాలా బాగా ఉంది ఇంకేం కావాలండి కన్యారాశి వాళ్ళకి అన్నీ చక్కగా ఉన్నాయి చాలా బాగా ఉంది రవి సంచారం ఎలా ఉంది రవి ఫస్ట్ హాఫ్ అంటే నెల ఒకటి నుంచి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తారు ఇప్పుడు కర్కాటక రాశి మనం చెప్పుకునేటువంటి యొక్క కన్యా ఏమవుతుంది లాభరాశి అవుతుంది కాబట్టి రవి యొక్క సంచారం ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ పదార్థం వరకు కర్కాటకంలో లాభంలో లాభదాయకంగా ఉంటుంది అని వేరే చెప్పక్కర్ల కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగా ఉంది రవి సంచారం నెక్స్ట్ హాఫ్ మంత్లో నెక్స్ట్ హాఫ్ అప్పుడు సింహరాశిలో ప్రవేశం చేస్తారు సింహరాశిలో ప్రవేశం అంటే పన్నెండింటి చేసినప్పుడు సింహరాశి ఆయన సొంత రాశి అంటే ఆయనే దానికి అధిపతి ఆయన క్ష ఆయన ఇంటికి ఆయనే చేరుతున్నాడు అక్కడే సంచరిస్తాడు కాబట్టి కన్యా రాశి వాళ్ళకి అది పన్నెండవ రాశి పన్నెండు వాడు పన్నెండోనే సంచారం చేయటానికి వస్తున్నాడు బాగా ఉంటుంది వ్యయమని మనమే అనుకోకుండా శుభ వ్యయం చేయిస్తాడని అర్థం కాబట్టి రవి యొక్క ఇది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉన్నది ఒకటి నుంచి పదిహేను వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశి మీనరాశి కన్యా రాశికి రాశి అవుతుంది రాశి అంటే ఏమిటి భార్య భార్యకి సంబంధించినటువంటి యొక్క స్థానం అది అక్కడ కుజగ్రహం స సంచారం చేస్తూ ఉన్నారు అయితే సప్తమాధిపతి మీనరాశిలో సంచారం చేస్తుంటే మీనరాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు గురుగారి యొక్క అనుగ్రహం మనకి ఇందాక మనం చెప్పుకున్నాం ధనుర్ రాశిలో రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుగ్రహ గురువు గారి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి గురువుగారి యొక్క ఇంట్లో అంటే మీనరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి యొక్క కుజగ్రహం ఏడింటి సంచారం చేస్తున్నప్పుడు కూడా పెద్దగా బాధించేటువంటి విశేషాలు ఉండవు మరి ఏ విధంగా ఉండదంటే భార్యకి కొంచెం కించిత్తు అనారోగ్యం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుకంటే ఏం లేదు పదహారు తర్వాత నుంచి కూడా మంత్ ఎండింగ్ వరకు కూడా అంటే నెక్స్ట్ హాఫ్ అనమాట నెక్స్ట్ హాఫ్కి వెళ్ళేటప్పటికి అది చాలా బాగా ఉంటుంది కుజగ్రహం మేనరాశిలో సప్తమంలో ఉంటాడు తర్వాత అష్టమానికి వెళ్తాడు అష్టమ స్థానం అయిందే కుజుడే ఆయన ఆయన స్థానంలోకి ఆయనే వస్తున్నాడు అంటే కన్యారాశి వారికి అష్టమ స్థానాధిపతి కుజుడైతే కుజుడు గోచార కుజుడు మళ్ళా నెక్స్ట్ హాఫ్లో ఆయన స్వ స్వక్షేత్రంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది రీజనింగ్ ఎప్పుడు కూడా మనం అలా తీసుకోవాలి తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుంది మిథున రాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశి ఆయనకి పిదరు రాశి అధిపతి ఎవరండి బుధుడే కాబట్టి బుధసుకులు ఇద్దరు పరమమిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం దశమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పూర్తి అనుకూలంగా ఉంది శుక్రగ్రహ సంచారం బుధగ్రహ సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పదహారు వరకు కూడా ఆయనకి అక్కడికి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మీ రాశికి మీ రాశికి కర్కాటక లాభరాశి అయింది అంటే బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా మంచి చాలా లాభదాయకంగా ఉంది మంచిగా ఉన్నది పదిహేడు నుంచి మంత్ ఎండింగ్ వరకు సింహరాశిలో ప్రవేశిస్తాడు బుధగ్రహం అంటే వ్యయంలోకి వ్యయరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ సంచారం ఎలా ఉంటుందంటే శుభ వ్యయం చేయిస్తాడు బుధుడు కాబట్టి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే బుధగ్రహ సంచారం బాగానే ఉన్నది ఈ రాశి వాళ్ళకి తర్వాత విద్యార్థులకి చాలా బాగా ఉంది గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకుల్లో బేస్ అవుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపారం బాగానే ఉంటుంది పర్వాలేదు అయితే ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి శనిగ్రహ అనే అనుకూలత ఉన్నది కాబట్టి బాగా ఉంటుంది తర్వాత స్త్రీలకు ముఖ్యంగా చాలా బాగా ఉన్నది ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి స్త్రీలకు కానీ మరి కళాకారులకు కానీ వీళ్ళకి అందరికీ కూడా మంచి రోజులు అవసరం ఉంటాయి ఈ నెలంతా కూడా బాగానే ఉంటుంది తర్వాత కొంతమంది మాకు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారని మా ఛానల్ వారు చెప్పారు నాకు వాళ్ళకి ఏంటంటే సంతానం గురించి కూడా తర్వాత సంతానం లేమి పాపం ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పండి అని లేదా ఉద్యోగాలు ఎప్పుడొస్తాయని చెప్పనని ఇది నేను దయచేసి మీకు సవినయంగా మనం చేస్తూ ఉన్నాను ఇది చెప్పాలి అంటే ఏదో మామూలుగా చెప్పడం కాదు ఇది ఎలా ఉండాలంటే ఈ నెలలో ఏదో చెప్పడం అనేటువంటిది కాదు మీరు సంతానం విషయం మాట్లాడుకోవాలంటే భార్యాభర్తలు ఇరువు యొక్క జాతకాలు కూడా చూడాలి ఇరువురి జాతకాలు పుట్టినప్పుడు జాతకాలు చూడాలి చూసి సంతాన స్థానంలో ఇద్దరికి కూడా ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహం లేకపోతే శుభగ్రహం ఏమైనా వీక్షణ చేస్తూ ఉన్నారా ఇలాంటివన్నీ రాజచక్రం అంశచక్రం అలాగే భార్య యొక్క రాజచక్రం అంశచక్రం ఇవన్నీ కూడా బేరీజు వేసుకుని ఇప్పుడు నడిచేటువంటి యొక్క ఆ దశ అంతర్దశ విదశలు ఏం జరుగుతున్నాయో అనేది కూడా చూసుకొని ఇన్ని బేరీజ్ వేసుకుని చెప్పాలి ఆ విషయం చెప్పేదేదో చాలా కరెక్ట్గా మనం ఎస్టిమేషన్ వేసుకుని చెప్పాలి అంతేగాని ఈ యొక్క ఆగస్టు నెలలో మీకు కలుగుతుంది సంతానం పర్వాలేదు అని చెప్పిన అలా చెప్పడం నా యొక్క పద్ధతి కాదు అని సవినయంగా మనవి చేస్తున్నాను అలాగే ఉద్యోగం కూడా ఆ దశమ స్థానంలో ఎవరు రాజ్యస్థానంలో ఉద్యోగ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది జాతకాలో పట్టి తీసుకొని చెప్తే చాలా బాగా ఉంటుంది కానీ ఏదో వచ్చేస్తుంది పర్వాలేదు మీరు ఈ నెలలో మీకు వచ్చేస్తుందని చెప్తే ఏది రాలేదండి లేని చెప్ప మెసేజ్లు మళ్ళీ వస్తాయి అందుకోసం మా గురువుగారు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి అప్పుడు అలాంటివి చెప్పాలి నాయన అని చెప్పిన అన్నారు ఆయన మా గురువుగారు మహానుభావులు నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు ఆయన ఆజ్ఞానుసారం ఈ యాభై మూడేళ్ళు సుమారుగా ఆయన ఆశీర్వదిస్తే వచ్చినటువంటి విద్య నాకు ఇది కాబట్టి ఆయన చెప్పినటువంటి వారు చెప్పిన పద్ధతిలోనే నేను నడుస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి మీ ఊళ్ళో ఉండేటువంటి దైవజ్ఞులు చాలా పెద్దవాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు నాకంటే చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చూపించుకొని మీరు తప్పకుండా వారి యొక్క స సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను సవినయంగా ఇప్పుడు మాసాధిపతులు ఒక్కొక్క మాసానికి అధిపతులు ఉంటారు వాళ్ళు మాసాధిపతులు మీకు నేను చెప్పేది ఒక్కొక్క నక్షత్రానికి ఒక మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు నక్షత్రానికి అధిపతి మాత్రం కాదు దయచేసి ఇది జాగ్రత్తగా విని మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నా మాసాధిపతులు ఉత్తర నక్షత్రం అంటే రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి చంద్రుడు అధిపతిగా ఉంటాడు తలసినటువంటి పనులెందు బాగా ఉంటుంది శుభకార్య ప్రసంగాలు ఉంటాయి మంచి శుభవార్తలు వింటారు వ్యాపార లాభాలు తర్వాత ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవాదులు లభిస్తాయి ఈ యొక్క చంద్రుడు మీకు మాసాధిపతిగా ఉన్నందుకు కానీ ఉత్తరా నక్షత్రం వారికి ఈ నెలలో మీరు చంద్రస్తోత్రం చదువుకోండి అంటే దీంట్లో దరి సంగతి షోరాభం నవగ్రహ స్తోత్రాల్లో చంద్రస్తోత్రం ఇరవై మాటలు చదువుకోండి ఉత్తరా నక్షత్రం కాబట్టి వారికి ఇంకా ఏంటంటే సూర్యుడి యొక్క ఆరాధన అంటే ఆదిత్య స్తోత్రం కానీ సూర్య అష్టోత్తర శతనామావళి జయంతితో కానీ అలా పూజ చేసుకోండి లేదా ఓం సూర్యాయ నమ అనైనా అనుకోండి బాగుంటుంది తర్వాత హస్తానక్షత్రం వాళ్ళకి మాసాధిపతి శుక్రుడు ఈ మాసానికి శుక్రుడు యొక్క ఫలితాలు మనకి గృహంలో శుభకార్యాలు కలిసి రావటం తర్వాత ధనధాన్య వృద్ధి భూగృహలాభాలు పరీక్షల్లో జయం గృహజీవితానందం ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి సుకుడు యొక్క మాసాధిపత్యం మూలంగా మీరు ఈ సుకుడు యొక్క మాసాధిపత్యం మూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ అష్టోత్రంతోడి కుంకుమ పూజ చేసుకోవటం మంచిది లక్ష్మీ అష్టోత్ర శతనామావళి చదువుకోండి చాలా బాగా ఉంటుంది తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చదువుకోండి చాలా బాగా ఉంటుంది తర్వాత చిత్తా నక్షత్రానికి అధిపతి మాసాధిపతి రవి అయినాడు నక్షత్రం మాసాధిపతి రవి రవి యొక్క ఫలితాలు మనకి ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతో పరిచయం ధైర్యం ధనలాభం ఇవన్నీ కూడా ఈ రవి మాసాధిపతిగా నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నారు అంటే చిత్త ఒకటి రెండు పాదాలు వారికి ఆదిత్య స్తోత్రాన్ని చదువుకోండి సూర్యుడు యొక్క అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ము ముప్పై మూడు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు ఆయన భిక్ష మనకి వారే మనకి అందించి వెళ్ళారు ఆ ముప్పై మూడు శ్లోకాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద గొప్ప శ్లోకం శ్లోకములు అవన్నీ కూడా చక్కటి శ్లోకాలు చదువుకుంటుంటే అనేది మనకి మన శరీరంలో ఒక విధమైనటువంటి గొప్ప వైబ్రేషన్స్ వస్తాయి మనకి సదాబాల రూపా విఘ్నాద్రి హండ్రి ఎంత గొప్పగా ఉంటాయో అవన్నీ అవి చదువుకోండి చక్కగా యూట్యూబ్లో ఉన్నాయి లేదా మీకు పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా చదువుకోండి అవి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి నక్షత్రం వారికి వీరికి నక్షత్రం ఈ ఈ యొక్క రాశి వారికి అంటే ఈ కన్యా రాశి వారికి ఆకు రంగులు కొన్ని ఉన్నాయి కొంతమంది అది కూడా అడుగుతున్నారు అది ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళకి కలిసి మంచి రంగులు వీడికి కలిసేటువంటి ఏంటంటే ఆకుపచ్చ రంగు ఒకటి నలుపు ఒకటి నీలం ఒకటి ఇవి వారికి బాగా ఉంటాయని తర్వాత ఎమరాల్డ్ గ్రీన్ అది కూడా వీరు ధరించేటువంటి రత్నాల్లో ఏదైనా అవకాశం ఉండేది పెట్టుకోండి ఇవే పెట్టుకుంటే కలిసి వస్తాయని మాత్రం నేను చెప్పను కొంతమంది అడుగుతున్నారు కాబట్టి దీనికి ఈ రంగులు ఈ యొక్క నవరత్నాల్లో ఇది ఆయనకు సంబంధించినటువంటిది పెట్టుకోండి వీరికి అదృష్టమైనటువంటి యొక్క సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది అలాగే ఆది బుధ గురు శనివారాలు కలిసి వస్తాయి వీరికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు అయితే ఉంటాయో వాటిని ఇదిగో ఈ రాశి వారికి ప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా శుకునోభవంతు స్వస్తి